అలాగే నా పేరు మాత్రం వెగ్గట ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలకాన్ సాల్వ పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైన్ కిక్ ఆల్సో సో బేసిక్గా రెండవ ప్రోమో వచ్చింది అది చూసిన తర్వాత ఓకే మేబీ శేఖర్ బాషా గారి ఎలిమినేషన్ వెనక ఈ ట్విస్ట్ ఉండి ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు సో ఇది సెల్ఫ్ ఎలిమినేషన్ ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా వస్తుంది సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది సీక్రెట్ రూమ్ అని అయితే అనుకుంటున్నారు మైట్ బి శేఖర్ భాష సీక్రెట్ రూమ్లో ఉండొచ్చు అని చెప్పి బట్ నో లేదు శేఖర్ భాష సీక్రెట్ రూమ్ అయితే కాదు సో డైరెక్ట్ ఎలిమినేషనే మైట్ బి రీఎంట్రీ ఉండొచ్చు ఏమో ఇన్ కేసు ఒకవేళ యూనో కొన్నాళ్ళ తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ కొన్ని బాగానే ఉన్నాయి బయట ఆయన చూసుకోవడానికి అన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి అని అనుకున్నట్టయితే అప్పుడు మైట్ బి యూనో శేఖర్ బాషా గారు రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది బట్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని అయితే చెప్పలేము సో అదనమాట పరిస్థితి సో ఒకసారి ప్రోమో చూస్తూ మాట్లాడుకుందాం కంప్లీట్గా సో శేఖర్ బాషా హిట్ ఇస్ ద న్యూస్ ఫర్ యూ అన్నారు సో అదేంటంటే సో వాళ్ళ వైఫ్ డెలివరీ ఉందని చెప్పి ఆల్రెడీ ఇంతకు ముందే కొన్ని ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు యాక్చువల్గా సో అంటే ఇవాళే ఎగ్జాక్ట్గా పద్నాలుగో తారీఖునే డెలివరీ డేట్ ఇచ్చారు వారు ఈరోజే డెలివరీ అయిందని ముందు రోజు అటెడ్గా అవుతుంటుంది కాబట్టి మీరు చెప్పలేం మనం డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్ మేబీ అయిపోయి ఉంటుంది షూటింగ్ అయ్యే టైంకి అయితే ఖచ్చితంగా డెలివరీ అయిపోయింది లేని ఇంత క్లియర్గా యూనో చెప్పరు కదా సో నాగార్జున గారు అయితే చెప్పారు సో బాగా పుట్టారని చెప్పి సో శేఖర్ బాషా బేసిక్గా ముందు నుంచి కూడా ఫాదర్ అనే లో చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు ఆయన ఎందుకంటే ఆయన ఇప్పుడు యూనో ఆయనకి ఆ ఫీలింగ్ ఉంది కదా తన వైఫ్ యూనో ప్రెగ్నెంట్గా ఉన్నారు డెలివరీగా పోతుందని చెప్పి సో ఆ బేసిస్లో ఉన్నారు ఆయన సో యూనో అందుకని ఇంకా ఆయనకి ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో నా గెస్ట్ ఏంటి అంటే ఆ బి ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చేమో అంటే ఇప్పుడు బేబీ బాయ్ పుట్టారు అంటే బాబు పుట్టాడు అని చెప్పిన తర్వాత ఆయన ఆగలేక నా వల్ల కాదు నేను ఇంక ఇక్కడ ఉండలేను అని చెప్పి సెల్ఫ్ ఎలిమినేట్ ఏమన్నా చేసుకున్నారా సండే ఎపిసోడ్లో నాగార్జున గారితో మాట్లాడి అని నా డౌట్ అనమాట కన్ఫెషన్ రూమ్లో మాట్లాడుకొని మేబీ నాగార్జున గారు సార్ నాకు ఇట్లా నేను ఇక్కడ ఉండలేను సార్ నేను వెళ్ళిపోవాలి నా వల్ల కాదు నేను నా కొడుకుని చూసుకోవాలని చెప్పి మేబీ ఆయన ఏమైనా వెళ్ళిపోయాడా అని నా డౌటు తర్వాత రెండోది ఏంటంటే బయట నుంచి మేబీ ఏదైనా రిక్వెస్ట్ వచ్చిందా మైట్ బి ఖచ్చితంగా తను ఉండాలి తను రావాలి తను చూడాలి ఏమైనా వచ్చిందా సో అలా రావడం వల్ల యూనో మైట్ బి అట్లా కూడా ఉండొచ్చు కదా యూనో వాళ్ళ సైడ్ నుంచి రిక్వెస్ట్ వస్తే అట్లా తనని బయటికి తీసుకొని వచ్చి ఉండొచ్చు మేబీ కొన్ని వారాల తర్వాత అందుకే మళ్ళీ రీఎంట్రీ ఉండొచ్చేమో అనే పాయింట్ అయితే చెప్తాను నేనైతే మాత్రం సో అంటే అలా అనిపిస్తుంది అనమాట ఐ ఫీలింగ్ లైక్ దట్ మేబి రీఎంట్రీ ఉండొచ్చేమో అని అనిపిస్తుంది సో సో కొడుకు పుట్టాడని చెప్పారు శేఖర్ భాష బాగా ఎమోషనల్ అయిపోయారు మొత్తం అందరూ కూడా మొత్తం ఆయన రవ్యూ సార్ అని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోయాడు సో నైనిక ఏమో యు ఆర్ మై ఆడపులి యు ఆర్ ఆల్వేస్ మై ఆడపులి అని చెప్పింది సో నిజంగానే సీత లాగే ఆడింది అండ్ అట్ ద సేమ్ టైమ్ యూనో నామినేషన్స్లో కూడా చాలా ఫైర్ ఉంటుంది ఆ ఆడలేని పులి సోనియా ఉంది కదా సోనియాతో పోలిస్తే ఇవి నిజంగానే ఆడపులి సో ఆ ట్యాగ్ ఏదైతే ఉందో అది నిజంగా నయనిక ఒక రైట్ పర్సన్కే ఇచ్చిందని చెప్పచ్చు సో తీసేయండి సార్ ఆ సోనియాకి సోనియాకి యష్మి ఇచ్చింది కదా సరిగ్గా ఆడలేదని రైట్ టైము ఇంతకంటే గొప్ప టైం ఏది లేదు ఆడలేని పులి అనే ట్యాగ్ ఇచ్చేసేయండి చెప్తా నిజంగా చెప్తా ఇది నిజంగా బెస్ట్ ట్యాగ్ నేను అడిగితే సోనియాకి ఎందుకంటే అనుకుంటే వెళ్ళి పడిపోవడం తెలుసు కానీ గేడ్ తెలియదు కూర్చొని సోది కబుర్లు మాత్రం చెప్తుంటది సీతని బ్రిలియంట్ అన్నారు కిరాక్ ఇస్తారా కిరాక్ సీత అని చెప్పి కిరాక్ పెర్ఫార్మెన్స్ కని చెప్పి ఆ ఇచ్చారు నేను చెప్పాలి 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 నేను ముందే అన్నానా నేను సాటర్డే వస్తారు నాగార్జున గారు ఇచ్చేస్తారు వీళ్ళు ఏమి పెద్ద ఏముండదు ఉండదు అవన్నీ కూడా అని చెప్పి నేను ఎపిసోడ్ రివ్యూలోనే చెప్పా ఇంకా అది అంతే ఇంకా అవన్నీ ఎక్కడ పెట్టరు మళ్ళీ స్టోర్ రూమ్లోనే పెడతారు తీసుకెళ్ళి మా స్టోర్ రూమ్ దగ్గరలో పెడతారు మళ్ళీ ఎపిసోడ్ టైంకి అన్నీ తెచ్చి స్టోర్ రూమ్లో పెట్టేసి ఇచ్చేస్తారు అంతే ఇంకేముండదు ఇంకా తర్వాత నైనిక నబీల్ని గ్రీన్లో పెట్టింది ఓకే జెన్యూన్ పర్ఫెక్ట్ ఎందుకంటే నిజంగానే నబీల్ చాలా బాగా ఆడాడు నా పిల్లకు ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్పన అని చెప్పి స్టార్ట్ చేశారు తన క్లాన్ చీఫ్ బయట వాళ్ళకి సపోర్ట్ చేసిందని చెప్పి అండ్ అఫ్ కోర్స్ అది వాస్తవమే అండ్ ఇన్ఫ్యాక్ట్ తిను ఓడిపోయాడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు తినని అవుట్ అని చెప్పి చెప్పిన తర్వాత సంచాలక డెసిషన్ ఫైనల్ డెసిషన్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పిన తర్వాత సీత బయటకు వచ్చేమన్నాకి వచ్చి లోపలికి వెళ్ళాడు కదా తనని ఓదార్చడానికో తనతో డిస్కస్ చేయడానికో కొంతమంది వెళ్ళాలి అందరూ వెళ్ళాలి ఇన్ఫ్యాక్ట్ టీమ్ అంతా వెళ్ళాలి తను అంతసేపు ఫైట్ చేశాడు వాళ్ళ కోసం సో వాళ్ళందరూ వెళ్ళాలి ఆ టైంకి అది మానేసి ఇంకా ఏం చెప్తాం ఇంకా వీళ్ళందరూ ఇటు కూర్చొని ఇంకా అక్కడ యష్మి టీం గెలవకూడదని నిఖిల్ సపోర్ట్ చేస్తూ కూర్చున్నారు సో అది నిజంగా తప్పే అది నిజంగా నైనికా కానీ నయనికా టీం కానీ మొత్తం అందరూ చేసిన మిస్టేకే సో అందువల్ల డెఫినెట్గా నాగార్జున గారు అయితే మాత్రం డెఫినెట్గా కరెక్టే అని చెప్పొచ్చు ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొకరి దొరితో ఫోటో పెట్టింది ఒక నిమిషం మీ వేరే క్లైన్ మెంబర్స్నా ఆదిత్య ఓం గారిని రెడ్లో పెట్టింది సో ఆదిత్య ఓం గారితో అందుకు డిస్కషన్ అయితే వచ్చింది సో ఆదిత్య ఓం గారు నీకు ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా చీఫ్ చెప్పాలి ఒకళ్ళ చీఫ్తో ప్రాబ్లం ఉంటే అంటే ఆయన ఏమో ఏజ్ గ్యాప్ అది అంటే నిన్న కూడా అదే అన్నాడు నేను నేనేంటి నా ఏజ్ ఏంటి తన ఏజ్ ఏంటి నన్ను ఆగండి మీరు అని అంటుంది ఏంటి అది కరెక్ట్ కాదు కదా అది అని చెప్పి ఆయన అప్పుడే ఫీల్ అయ్యాడు ఇక్కడ కూడా అదే చెప్పాడు ఆయన ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టే వెళ్ళి చెప్పాలి నువ్వు చెప్పకపో ఏజ్ గ్యాప్ లేకపోతే ఇంకా అది వేరే విషయం కానీ ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టే అర్థం చేసుకునే విధానం వేరే ఉంటుంది కదా సో అందుకే నువ్వు వెళ్ళి చెప్పాలి అన్నారు సో అది కరెక్ట్ అసలు ఇంకా తర్వాత యష్మి అండ్ సోనియా ఈ ఒక్క విషయంలో కొంచెం కరెక్ట్ చెప్పిందయ్యా యష్మి సోనియా నిజంగా ఏ గేమ్ కరెక్ట్గా ఆడింది చెప్పండి ఏ గేమ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చూడలేదు అన్నది అది వాస్తవం నిజంగా చూడలేదా తెలియదా అన్నారు అంటే నా పరంగా నేను కరెక్ట్గానే ఉన్నాను అనిపిస్తుంది అన్నది నైంటీ మార్క్స్ వస్తాయి అనుకున్న స్టూడెంట్కి నలభై మార్కులు వస్తాయి అసలు నైంటీ మార్క్స్ వస్తాయని మీరెందుకు అనుకున్నారు ఆన్సర్ మై క్వశ్చన్ మీరు ఎందుకు అనుకున్నారు సార్ అసలు ఏ యాంగిల్లో తొంభై మార్కులు వస్తాయి అనుకున్నారు సార్ ఆర్జీబీ సినిమాలో హీరోయిన్ గానే లేదంటే వచ్చి గొడవలు వేసుకోవడమా లేదండి ఏ యాంగిల్లో అంటే పోనీ వచ్చిన వెంటనే పోనీ ఇవన్నీ వదిలేసేయండి వచ్చిన వెంటనే ఇప్పుడు మొదటి మొదటి వారమే అయింది ఇది రెండవ వారం అంతే కదా సో ఆ టాస్కుల విషయంలో మీరు ఏ యాంగిల్లో ఎక్స్పెక్ట్ చేశారంటున్నా నేను పోనీ గ్లామర్ డోస్ ఏమైనా ఎక్స్ట్రాడినరీ ఉంటుందంటే అది కూడా లేదు డిసప్పాయింట్ అవుతాం లేదా అన్నారు డిసప్పాయింట్మెంట్ కాదు ఫ్రస్ట్రేషన్ వస్తుంది యాష్ ఈ విషయంలో అలా అనుకుంటుంది ఇంకెక్కడ స్కోప్ ఉందో నాకు అర్థమయ్యేలా చెప్తే నేను నేర్చుకుంటా అంటే స్కోప్ ఉండదు స్కోప్ క్రియేట్ చేసుకొని స్కోప్ తీసుకోవాలన్నారు ఆయన ఇదేనా పబ్జీ ఏడు సార్ స్కోప్ క్రియేట్ చేసుకొని స్కోప్ తీసుకోవడానికి నేను బీజీ నాకు అర్థం కావట్లేదు మీరు ఇప్పటికే ఆవిడ స్కోప్ లేని చోట అడ్డమైనవన్నీ మాట్లాడుతుంది అంటే తర్వాత మాట్లాడారు ఓకే నేను కాదని నేను చెప్పను బట్ ఇప్పటికే స్కోప్ లేని చోట అడ్డమైనవన్నీ మాట్లాడి పెంట పెంట చేస్తోంది ఇప్పుడు స్కోప్ అని అంటే ఇంకేన్ని చేస్తుందో విష్ణు నీకు అలాగా పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉండరేమో విష్ణుప్రియ నాకు అలా కాదు ఫ్యామిలీ ఉన్నది నాకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అంది ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోతే మరి అలా అండవు రైటా అన్నారు సంతోషం సార్ మీరు ఇది చూపించరేమో అనుకున్నాను ఎందుకంటే ఇది మీరు ఎపిసోడ్లో వేయలేదు కాబట్టి ఇది లైవ్ క్లిప్ కదా సో ఇది బయటికి ఏమేమంటారు బయట బాగా వైరల్ అయింది సో బట్ ఎపిసోడ్లో అయితే రాలేదు కదా అది చూపించరేమో అనుకున్నా నిజంగా చూపించినందుకు శతకోటి నమస్కారాలు నిజంగా నాగసార్కి నమస్కారం నిజంగా తమ్నైల్ మీద నేను ఇదే పెడతా పాజిటివ్ యాంగిల్లోనే బట్ తమ్నైల్ మీద పెడతాను నేను నాగసార్కి నమస్కారం సోనియా గుట్టురట్టు నేను ఎక్స్టెండ్ చెయ్యద్దు అనుకున్నా నువ్వు ఎక్స్టెండ్ చెయ్యొద్దు అనుకున్న దానివి నిన్ను మాటలు మాట్లాడేస్తున్నావా ఎక్స్టెండ్ చెయ్యాలనుకుంటే ఇంకెన్ని మాట్లాడుతుందో ఎక్స్టెండ్ చెయ్యొద్దు అనుకుంటే ఇలా అందంటే ముడి అమ్మ పడవా ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదయా నిజంగా ఎక్స్టెండ్ అనుకుంటే ఇట్లా మాట్లాడిందంట దట్టాటు వాటో వాటు ఎక్స్టెండ్ చే చేసి చేద్దాం అనుకొని చేస్తే ఇంకెట్లా మాట్లాడను అవబో సోనియా నోరు మూసుకొని కూర్చో అని పద్ధతిగా ఇంగ్లీష్లో చెప్పారు నాగార్జున గారు కీప్ క్వైట్ అని చెప్పి అని బిగ్ బాస్ స్టైల్లో చెప్పారు మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం అన్నారు మీ ఇద్దరిని చీఫ్గా డిజాల్వ్ చేస్తున్నామన్నారు సో బేసిక్గా ఎవరెవరిని డిజాల్వ్ చేశారంటే యష్మిని అండ్ యునో నైన్ కానీ డిజాల్వ్ చేశారు నిఖిల్ యాజ్టీస్ ఉన్నాడు అయితే ఇప్పుడు యష్మికి బదులుగా చీఫ్గా అభయ్ని పెట్టారు మీ క్లాన్స్ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతున్నాయి అన్నారు మరి ఏందో మరి ఏం చేస్తారో మరి ఇంకా సో మైట్ బీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓన్లీ నిఖిల్ క్లాన్ ఒకటే ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు బట్ నిఖిల్ క్లాన్ అభయ్ క్లాన్ కూడా ఉంటుంది బట్ అభయ్ క్లాన్లో ఎవరిని తీసుకోవాలి అనేది తన డెసిషన్ అనుకుంటా మేబీ ఒకరిద్దరిని తీసుకోవచ్చేమో ఒకరిని తీసుకొచ్చేమో నిఖిల్కి ఎలాగైతే మడికంటున్నాడో అట్లాగా ఒకరిని తీసుకొని మైట్ బీ వదిలేచ్చేమో సో చూద్దాం ఇంకా అది సిచ్యువేషను ఏమో మరి ఇంకా ఏం చేస్తారనేది సో అది గాస్ మా సిచ్యువేషన్ సో ఇది ప్రోమో సో నా తెలిసి శేఖర్ బాషా గారి ఎలిమినేషన్ వెనక ఇదే పాయింట్ అనుకుంటున్నాను నేను సో ఇదే రీజన్ వల్ల ఆయన్ని వీళ్ళైనా పంపేసి ఉండొచ్చు లేదంటే ఆయనంతా ఆయన నేను వెళ్ళిపోతానని ఉండొచ్చు సో నేనైతే అదే అనుకుంటున్నాను నేను సో మరి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో దాస్గా ఇస్ ఇది వీడియో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకన్ ఫాలో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ టై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద ఆల్సో నా ఇస్టాగ్రమ్ ఐడి జవర్దస్ మైందర మెక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాబా మీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్